హాయ్ బ్రో. హాయ్. మీరే హాస్టల్ రన్ చేస్తున్నారు కదా, పిల్లలందరూ ఫుడ్ బాగాలేదని దాని గురించి అంటున్నారు, దాని గురించి మీ చర్చ. పిల్లలు ఫుడ్ బాగాలేదని కూడా ఒక రీజన్ ఉన్నది, ఎందుకంటే ఇంతవరకు 2008-2009లో హాస్టల్ ఫీజులు అనేటివి నార్మల్గా ఉండేవి, మనం తీసుకునే నిత్యావసర సరుకులు కూడా నార్మల్గానే ఉండేది. ఇప్పుడు నిత్యావసర సరుకులు వచ్చేసి అప్పుడు మేము 2018లో ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి 55 రూపాయలు 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు అదే ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి 120 రూపాయలు 150 రూపాయలు పెట్టుకుంటున్నాం. అదే 2008లో పప్పులు దినుసులు కానీ 2009లో కానీ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ బిఫోర్ లాక్డౌన్ కూడా అన్ని రేట్లు కూడా చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు అన్ని డబుల్ రేట్లు అయిపోయినాయి. అయినా ఫీజులు పిల్లల దగ్గర నుంచి అదే ఫీజులు తీసుకుంటున్నాం, కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఫీజు హాస్టల్ రెంట్ కానీ ఏదైనా. ఇప్పుడు మేము హాస్టల్ ఓనర్స్గా కరెంటు బిల్లు వచ్చేసి డబుల్ ఛార్జెస్, ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకో నార్మల్ ఛార్జెస్ ఎంత పడేది ఉంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసరికి డబుల్ ఛార్జెస్ అయితే ఆ డబుల్ ఛార్జెస్ కూడా మేమే పే చేస్తున్నాం. ఆయిల్ బ్యాగ్లకు, వెజిటేబుల్స్కి, కూరగాయలకు అంతే పే చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలకు కూడా లాక్డౌన్ వల్ల రావడం వల్ల కానీ ఏమన్నా కోచింగ్ సెంటర్స్లో లేక జాబ్స్ లేక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, మా ఇబ్బందులు మాకు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం హాస్టల్ అసోసియేషన్ తరఫున కానీ ఏమన్నా డిస్కౌంట్స్ హాస్టల్ ఓనర్స్కి కానీ ఏమైనా కరెంటు బిల్లో కానీ లేదంటే మంజీరా వాటర్ విషయంలో కానీ ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తే కొంచెం హాస్టల్ యజమానికి కూడా బాగు చేసిన వాళ్ళే అవుతారు. ఇప్పుడు ఫైవ్ షేరింగ్ ఎందుకు ఇస్తున్నారు? ఫైవ్ షేరింగ్ అనేది లేదు, ఇప్పుడు లాక్డౌన్ విషయం వల్ల వచ్చింది. ఇప్పుడు ఫైవ్ షేరింగ్ ఎందుకు, ఫైవ్ షేరింగ్ ఉండేదాన్ని దాన్ని ఇప్పుడు త్రీ షేరింగే చేసినాం. త్రీ షేరింగ్ చేసినట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ మీ యజమానిలో అనేది లాస్ అవుతున్నాం కదా, అట్లా చాలా ట్రబుల్స్ ఉన్నాయి. పిల్లలకు ఉండొచ్చు ప్రాబ్లమ్స్, ఇటు యాజ్ ఇట్ ఈజ్ యజమానులకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టూడెంట్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ హాస్టల్లో ఉంటే మనం కట్టే 5,000-4,500కి సో మంచి ఫుడ్ లేదు, అలాగే ఒక రూమ్లో 5-6 మందిని వేస్తున్నారు, ఒక బాత్రూమ్ని 5 మంది 10 మంది షేర్ చేసుకోవాలన్న ఓకే. అలాగే అలాంటి హాస్టల్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు అన్ని హాస్టల్స్ అలానే ఉండవు. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు మంచి ప్రభుత్వం ఉంటుంది, చెడ్డ ప్రభుత్వం ఉంటుంది, అన్ని వాళ్ళని అన్ని ఒకటి రెండు హాస్టల్స్ ఉండొచ్చు. 100 హాస్టల్ ఉన్నప్పుడు 100 హాస్టల్లో 2-3 హాస్టల్స్ ఫైవ్ షేరింగ్ని 10 మంది చేయొచ్చు, 10 షేరింగ్ని 12 మెంబర్స్ చేస్తారు. అట్టని అన్ని హాస్టల్స్ అలాగే కంపేర్ చేసి చూడకూడదు, ఒక్కొక్క హాస్టల్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. ఇప్పుడు అదే ఇప్పుడు మామూలుగా నేను కూడా ఒక హాస్టల్ నడిపిస్తున్నాను, ఒక 3-4 ఇయర్స్ నుంచి హాస్టల్ ఫీల్డ్లో ఉన్నాను. మేము లాక్డౌన్ బిఫోర్ లాక్డౌన్ ముందు మాకు అన్ని 4 షేరింగ్ 3 షేరింగ్ ఉండేది, 3 షేరింగ్ వచ్చేసి 4,000-4,200 అటు తీసుకునేది. ఇప్పుడు అదే లాక్డౌన్ వచ్చిన తర్వాత 3 షేరింగ్ 1 షేరింగ్ చేసినాం, 5 షేరింగ్ 2 షేరింగ్ చేసినాం, అదే ఫీజు. హాస్టల్ రెంట్లకు యజమానులకు అదే రెంట్ ఇవ్వాలి, కరెంట్ బిల్ అదే వస్తుంది, వాటర్ బిల్ అదే వస్తుంది, వంటలకు అదే ఇవ్వాలి, కూరగాయలకు అదే ఇవ్వాలి, ఆయిల్ ప్యాకెట్లకు వేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నడిపాలి మేము? ఇంతను పండే 80 మంది కెపాసిటీలో 70-65 ఉండేది, ఇప్పుడు 80 మంది కెపాసిటీలో 30-20 మంది ఉన్నారు. ఈ 30-20 మందితో ఎక్కడి నుంచి తీసుకొచ్చి నడపాలి? వాళ్ళకి ఇంకా ఎలా క్వాలిటీ ఫుడ్ ఎలా పెట్టగలం? ఉన్నంతలో కూడా ఇప్పటికీ క్వాలిటీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాం, అంతకంటే తక్కువ అయితే పెట్టడానికి ఉండదు. మనం ఫుడ్ పెట్టకపోతే ఇప్పుడు నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉండేది, ఏమైనా గవర్నమెంట్ హాస్టల్ అయిందనుకో మనం ఫుడ్ ఎలా పెట్టినా సరే పిల్లలు ఎలా పడి ఉంటారు? ఇది ప్రైవేట్ హాస్టల్, మనం కాంపిటీషన్ ఇవ్వలేదనుకో మన హాస్టల్లో ఫుడ్ బాగాలేతే నెక్స్ట్ మంత్ ఇంకో హాస్టల్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ పిల్లలు పోనీ కూడా మనం ఫుడ్ మాక్సిమం మంచి పెట్టడానికి ట్రై చేస్తాం. సో మీరు ఓనర్గా ఒక స్టూడెంట్ నుంచి ఒక జాబ్ హోల్డర్ అయితే ఇంత పే చేయగలిగితే మనకు వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వగలం, మంచి రూమ్స్ ఇవ్వగలం. అవును, ఇప్పుడు మనం 4,000లో తీసుకోండి, వాళ్ళకు వైఫై ఇస్తున్నాం, మినరల్ వాటర్ ఇస్తున్నాం, పెరుగు ఇస్తున్నాం, 1 టైము ఫుడ్ 1 టైము టిఫిన్ ఇస్తున్నాం, 2 టైమ్స్ మెస్ ఇస్తున్నాం, అకామిడేషన్ ఇస్తున్నాం, కరెంట్ బిల్లు వాటర్ బిల్లు ఇవన్నీ ఇస్తున్నాం. ఇవన్నీ 4,000 వస్తాయి, ఇవన్నీ కలెక్ట్ చేసుకుని డైలీ 100 రూపీస్ అయింది. 100 రూపీస్లో 1 టైము ఫుడ్ 1 టైం టిఫిన్ 2 టైమ్స్ ఫుడ్ వైఫై పెరుగు మినరల్ వాటర్ కరెంట్ బిల్లు ఇవన్నీ 100 రూపీస్లో డైలీ ఒక పర్సన్ పే చేస్తాడా? మన బయట ఒకరోజు నార్మల్గా టిఫిన్ చేస్తేనే 50 రూపీస్ 55 రూపీస్, ఆ రిచ్ హోటల్లో చేస్తే 500-600 టిఫిన్కే. అలాంటిది మేము 100 రూపీస్లోనే అకామిడేషన్ కల్పిస్తున్నాం, 2 టైమ్స్ భోజనం కల్పిస్తున్నాం, 1 టైం టిఫిన్ కల్పిస్తున్నాం, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నాం. ఇవన్నీ మీరు కూడా ఓనర్ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకోవచ్చు కదా. పర్ డేకి 200 తీసుకుంటారు కదా, అంటే అది పేయింగ్ గెస్ట్ లాగా, అంటే 2-3 డేస్ ఉండి వాళ్ళకి మాత్రమే 200 తీసుకుంటాం. మంత్లీ వైజ్ అయితే నువ్వు 400x30 చేసుకుంటే 120 రూపీసే పడుతుంది. 120 రూపీస్లో 2 టైమ్స్ భోజనం పెట్టి, 1 టైం టిఫిన్ పెట్టి, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి, బెడ్ ఇచ్చి, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, వంటోళ్ళకు, క్లీనింగ్ వాళ్ళకు ఇవన్నీ 120 రూపీస్లో వస్తాయి ఎక్కడైనా. అంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ పరిస్థితి అంటే సో ఉన్న ఫుడ్ పెట్టే ఫుడ్ అయినా క్వాలిటీగా పెట్టచ్చు కదా? కావచ్చు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల కొన్ని కొన్ని హాస్టల్లో 200-300 మంది కెపాసిటీ ఉన్న హాస్టల్ ఇప్పుడు 40-30 కెపాసిటీ ఉన్నారు. ఇక వీళ్ళకి అడగబెట్టలేక కొన్ని కొన్ని హాస్టల్స్, అన్ని హాస్టల్ అలా కంపేర్ చేయదు, కొన్ని కొన్ని హాస్టల్స్ అలా పెట్టచ్చు మేబీ, అది మీ దృష్టికి రావచ్చు.